గోకుల్ నగర్ కాలనీ నీళ్లలో మునిగిపోయి నష్టం జరిగినా ఎవరూ ఆదుకోలేదని అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మమ్ములు ఆదుకున్న పరిస్థితి లేదని మండిపడ్డారు. భారీ వర్షాలతో కాలనీలోని ఇళ్లలోకి మురికి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఫర్నిచర్తో పాటు నిత్యావసర సరుకులు బియ్యం తడిసి ముద్దయ్యాయని అన్నారు. గోకుల్ నగర కాలనీలో ఎలాంటి నష్టం జరగలేదని ఇళ్లలోకి నీరు రాలేదని ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. గోకుల్ నగర్ కాలనీ వాసులం తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని అంటున్న గోకుల్ నగర్ కాలనీ వాసులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. గత వారం రోజుల కురిసిన భారీ వర్షాలకైతే హనుమకొండ వరంగల్ కాజ్పేట ట్రైసిటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలతో అయితే పెద్ద ఎత్తున కాలనీలు అయితే లోతట్టు మయమైందని అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఇటు వరదల కారణంగా కూడా తీవ్రంగా నష్టపోయాము. మా ఇళ్లలో ఉన్న ఫర్నిచర్ కావచ్చు, ఇటు నిత్యావసర సరుకులు కావచ్చు, ఇటు పప్పులు బియ్యం వంటివి కూడా మొత్తం తడిసి ముద్దైన పరిస్థితి అయితే మాకు ఆ కాలనీలలో ఉంది. కానీ కాలనీలో మా దగ్గరకు వచ్చి కూడా ఎవరు ఆదుకున్న పాపానైతే పోలేదు. మాకు తీవ్రంగా నష్టం జరిగిందంటూ కూడా ఇటు హనుమకొండ జిల్లాలోని ఇటు ఏదైతే గోకులనగర్ కాలనీ వాసులు అయితే ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం గోకులనగర్ సంబంధించిన కాలనీ వాసులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు కూడా తీవ్రంగా నష్టపోయాము. మా ఇళ్లలోకి భారీగా నీరు వచ్చిన నేపథ్యంలో కూడా మమ్మల్ని ఎవరు కూడా అధికారులు ఆదుకున్న పాపన పోలేదంటూ కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మాతో పాటు మాట్లాడడానికి గోకులనగర్ సంబంధించిన కాలనీ వాసులు ఉన్నారు. అసలు వాళ్ళకు జరిగిన నష్టం ఏంది, ఎప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఏ విధంగా వచ్చింది, అసలు ఎవరైనా ఆదుకున్నారా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎప్పుడు వచ్చాయి నీళ్ళు మీ ఇళ్ళలోకి? అర్ధరాత్రి 3 గంటల నుంచి నీళ్ళేనండి. మన మంచాల వరకు వచ్చేసరకు ఎవరికి నిద్ర మెలకు రాలేదు. మొత్తం బియ్యం దడిచినాయి, డ్రెస్సింగ్ టేబులు, మోటార్లు గాలిపోయినాయి, బట్టలు ఖరాబ్ అయినాయి, బీరువాళ్ళ నాకు నీళ్ళు పోయినాయి. 50-60 కిలోల దాకా బియ్యం నష్టమైనాయి. చిన్న పాప, సంటి పాప పైన మళ్ళీ ఖాళీగా ఉంటే దాంట్లోకి పంపించినాము. నడుముల వరకు నీళ్లు, మమ్మల్ని ఎవరు చూసిన వాళ్ళు లేరు, కాపాడిన వాళ్ళు లేరు, ఆదుకున్న వాళ్ళు లేరు. మా కష్టాన్ని చూసి మా వాడవాళ్ళు, మా మనుషులు మమ్మల్ని ఆదుకున్నారు, ఫుడ్ ఇచ్చిండ్రు, మమ్మల్ని చూసుకున్నారండి. ఇంతవరకు ఎవరు వచ్చి కనీసం మమ్మల్ని సంప్రదించలేదు, అడగట్లేదు, ఏమనట్లేదండి. ఇది ఎక్కడ న్యాయం మరి? మీరు చెప్పండమ్మా, మీరు ఎక్కడ నివసిస్తాము? మీ ఎక్కడ మీ ఇది ఇది ఏం వాడు అంటారు? గోకుల్ నగర్ ఓల్డ్ బస్ డిపో. 2 క్వింటాల బియ్యం ఖరాబ్ అయినాయి, పక్క బట్టలు పోయినాయి, కారం ఉప్పు అన్నీ పోయినాయి బిడ్డ. బీర్వాల సొమ్మ నీళ్లు పోయినాయి, అంత నష్టమైంది. బీర్వాల మొత్తం తడిచినాయి. మాకు ఇల్లు వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు పిల్లలు అన్నం పెట్టిండ్రు మాకు. ఇక గంతే బిడ్డ, అన్ని ఖరాబ్ అయినాయి బిడ్డ. ఉప్పు కారం అన్నీ నామగడు చచ్చిపోయి, నేనే ఉన్నా 5 నెలలు అవుతాయి నామగడు చచ్చిపోయి. ఇక గంతే బిడ్డ, నా బిడ్డది బైక్ ఉండే గడ్డ ఖరాబ్ అయింది బైకుది. మోటార్ ఖరాబ్ అయిందండి, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది, రేషన్ లేవం చేసుకుంటే బతకటోళ్ళం మేము. మాకు వెనక ముందు ఎవరు లేరు, అరచేతుల ప్రాణం పెట్టుకొని బతికినాము. ఇంతవరకు ఎవరు మనం మందరిచ్చేటోళ్ళు లేరు. పక్కోళ్ళు మాకు దానం చేసిన పాల ప్యాకెట్ పులివర తెచ్చిచ్చిండండి. ఇంతవరకు ఎలక్షన్ అప్పుడు మేము ఉన్నామంటారు, ఇప్పుడు ఎవరు కనబడరు మాకు? ఇప్పుడు సాయం చేయరు కదండి. ఇంతవరకు ఏది పట్టించుకుంటలేదు, మరి మాకు ఎట్లా కట్టుబట్టలతోనే ఉన్నాం, మాకు ఎట్లానండి? మాకు చెప్పండి, మాకు ఏదో ఒక సాయం చేయాలి కదా, ఇది మా పరిస్థితి. చెప్పండి అమ్మా, భారీగా నష్టపోయే ఉంటారు, మా ఇళ్ళలో నీళ్ళు వచ్చిన ఉంటారు. ఇప్పటివరకు కూడా మా దగ్గరికి ఎమ్మెల్యే కానీ స్థానిక కార్పొరేటర్ కూడా వచ్చిన పరిస్థితి అంటారు. అసలు ఏంటి మీ బాధ లేదు ఏంటండి? 3 గంటల నుంచి ఇప్పుడు 10 గంటల దానికి నీళ్ళే ఉన్నాయండి. ఇంట్లో చిన్న బాబు 2 నెలల బాబు ఉన్నాడు. మాకు ఇంట్లో బయటకు వచ్చేటట్లేదు, వాన గాలి దువారం. ఇంటి బయటకు ఎవరన్నా ఫోన్లు చేసినా వచ్చేటట్లేదు. ఇంట్లో బియ్యం దడిచినాయి, 50 కిలోల బియ్యం, ఫ్రిడ్జ్, మోటార్ ఇట్లా అన్నీ దడిచినాయండి. ఇంతవరకు ఎవరు రాలేదు, మరి ఏం చేస్తారో ఏమో. ఇంట్లో అంత పరిస్థితి ఆగమాగం ఉన్నది. ఇప్పటిదానికి ఇల్లు మొత్తం అట్లనే పచ్చి పచ్చి ఉంది. మా రేకులు ఇల్లు, ఆ ఇల్లు ఏం రేకు వచ్చేటట్లేదు. ఎంత గడిగినా అది ఎట్లనో మొత్తం అన్నీ వచ్చి చేరినాయి ఇంటి నిండండి. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మరి మీరు ఏం చేస్తారు, ఏం కథో అన్నీ ఆదుకోవాలండి. మరి ఏం చేయాలి మరి? మీరు చెప్పండి అమ్మా, అసలు మీరు ఎక్కడ ఉంటా ఉన్నారు, అసలు ఏంది మీకు జరిగిన నష్టం ఏంది? సార్, మాకు చిన్న పాప ఉంది, ఆ రోజు కూలర్ తిరుగుతుంది, అప్పటి వరకు మా మెలకు రాలేదు. మధ్యాహ్నం నైట్ 2 నుండి ఫుల్ వాటర్ అండి. ఆ కూలర్ తిరుక్కుంటూ కింద పడిపోయింది. అదే ఫ్లగ్ అల్లు ఉంటే మేము అందరం చనిపోతూ ఉండేది. మాకు ఫ్రిడ్జ్ మొత్తం ఖరాబ్ అయింది, మొత్తం కింద పడిపోయింది, కూలర్ మొత్తం పడింది, డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, మా బండి మొత్తం ఖరాబ్ అయిందండి, ఫుల్ నష్టపరిహారం అయిందండి. మాకు ఎట్లనైనా ఏ విధంగానైనా చెల్లించండి. ఆ రోజు మొత్తం ఓనర్ వాళ్ళు మాకు ఫుడ్ పెట్టారండి, లేకుంటే మేము ఆ పరిస్థితి ఘోరంగా ఉండేది. మీ పాప పరిస్థితి ఫుల్ జ్వరం అండి, ఆ వాటర్కి, అది మొత్తం వెదర్కి, అందరూ జ్వరాలు, ఇంట్లో దగ్గు జలుబులు అన్నీ.
ఆ కాలువల వాటర్తో ఎలానైనా నష్టపరిహారం కట్టించండి. ఇప్పటికి కూడా గోడలు మొత్తం తడిచి మొత్తం వాటర్ మొత్తం వచ్చేసాయి అండి, మోకాల వరకు వాటర్ వచ్చేసాయి. ఎలానండి చేయాలండి? ఈ మొత్తంగా కూడా ఏదైతే అకాల వర్షాలతో అయితే భారీగా నష్టపోయాము. ఇటు గోకులాగర్లో అయితే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. మొత్తం కూడా మాకు సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడా అటు మురికి నీళ్ళలో కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. మాకు ఎవరు కూడా వచ్చి ఆదుకున్న పరిస్థితి లేదు. ఇటు అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఇటు కార్పొరేట్ కూడా మా కాలనీకి వచ్చి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మమ్మల్ని పరమర్శించిన పరిస్థితి అయితే లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు ఖాళీ వాసులు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బరకొందన్నారు. అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎందుకు జరుగుతూ ఉంది, చిన్నప్పటి వర్షాలకే ఈ విధంగా ఎందుకు ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి, అసలు అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు, సంబంధిత కార్పొరేటర్ ఎందుకు ఈ కాలనీకి వచ్చి కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు వీళ్ళందరినీ పరామర్శిస్తలేదు, వీళ్ళకి నష్టపరిహారం ఎందుకు అడిస్తలేరు, అడిగి తెచ్చుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి అక్క. దాదాపుగా భారీ వర్షాలు పడ్డాయి, గత వారం రోజులుగా భారీ వర్షాలు పడ్డాయి. ఇటు వరంగల్, కాజీపేట, హనుమకొండ ట్రైసిటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున లోతట్టు కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. ఎందుకు అధికారులు వీళ్ళ దగ్గరికి రాలేదు, ఇటు ఎమ్మెల్యే కావచ్చు కార్పొరేటర్ ఎందుకు వీళ్ళని పట్టించుకోవట్లేదు? మేము గత 6 సంవత్సరాలుగా ఇదే విషయం చెప్తున్నాం. కొంచెం వాన పడ్డా కూడా నీళ్ళు వస్తున్నాయి. దయచేసి డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవి కరెక్ట్గా లేవు, అది చూడండి. ఏ చేసి ఎక్కడెక్కడి నుంచో వాటర్ అంతా ఇటు సైడ్ పెట్టిండ్రు. దీనికి అంబేద్కర్ భవన్కి ఉన్న మోరీలకు అటాచ్ చేసి పెట్టిండ్రు. ఎక్కడి నుండి వడ్డపల్లి నుంచి వస్తానే ఆ డ్రైనేజ్ వాటర్ అటు సైడ్ ఉన్న కాలనీలే ఒక దాదాపు ఒక 6-7 కాలనీల నుండి ఆ ఫ్లోటింగ్ వస్తుంది. ప్రతి చిన్న వర్షానికి అక్కడి నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఈ మోరీలు తట్టుకోవట్లేదు. మళ్ళీ వీళ్ళు ఏం చేసిర్రు, సగం వరకే ఆ డెడ్ చేసిన మొత్తానికి అది కట్ చేసిండ్రు. పెద్ద మోరు బాక్స్ మోరీలు కంప్లీట్గా కడితేనేమో ఇంత ప్రాబ్లం కాకపోయేది. మళ్ళీ అంతేకాకుండా ఈసారి ఇంకా ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఇంకెక్కువ ఈ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేక ఇవన్నీ మొత్తం నీళ్ళని ఇళ్ళకి వస్తున్నాయని చెప్తూనే ఉన్నాం. ఇంకా అధికంగా అప్పటికంటే పోయిన 3 సంవత్సరాల కంటే అధికంగా నష్టపోయినండి. ఇక్కడ వరకు దాదాపు ఇక్కడ ఒక 6 గల్లీలు 8 గల్లీల వరకు అక్కడ వరకు ఉన్నాయి కదా, అక్కడ వరకు నీళ్ళు వచ్చినాయి. ప్రతి ఇళ్ళ కిందే వరకు ఫస్ట్ ఫ్లోర్ వరకు ఏం కాలే కానీ కింద వరకు మొత్తం బియ్యం, ఉప్పులు, పప్పులు, ప్రతి ఒక్కటి నిత్యావసరాలు కూడా అన్నీ కూడా తలిచినాయండి. మరి మేము ఏమనాలి అధికారులకు మేము కూడా ఫోన్ చేసినాం. ఎందుకంటే వాళ్ళకు 7 ఫీట్ల వరకు నీళ్ళు వచ్చినాయి, మాకు కష్టమవుతుంది వదిన. మన రాత్రి నాకు వాళ్ళు 12 గంటలకు ఫోన్ చేసిండ్రు. 12 గంటలకు ఫోన్ చేస్తే నేను అప్పుడు ఎవరికి చేసినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిస్కీ నెంబర్లకు రిస్కీ ఫోర్స్ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తలేదు. వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ తెల్లారి 6 గంటలకు స్పందించిండ్రు. అప్పటికైనా చెప్పినాం రండి ఒకసారి చూడండి, వాళ్ళందరినీ బయటికి తీసుకురండి. అందరూ ఒక్కొక్కరు బంగ్లాల మీద నిలబడి అన్నమ రామచంద్ర అన్నట్టుగా వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఎంత ఆగా పరిస్థితి అంటే ఇట్లాంటి పరిస్థితులలో ఎమ్మెల్యే గారు చూడండి ఒకసారి ఏమి కాలేదు అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇక చూడండి అన్ని పట్టుకుని శిబిరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎక్కడ లేదండి. హనుమకొండ కాన్స్టెన్స్ అంటే వరంగల్ వేస్ కాన్స్టెన్స్ చూస్తే ఎక్కడ కూడా ఒక ప్రజానికం కూడా ఎక్కడ ఇబ్బంది వీళ్ళకి రాజకీయం చేయాలని చెప్పి ఏదైనా రాజకీయ నాయకులు ఏదైనా చేసి ఈ ప్రవహిస్తున్నటువంటి నాళాల పైన ఆ ఫోటోలు తీసి ఇవన్నీ చేస్తే చేయొచ్చు. మీరు చూసిరు కదండి ఇప్పుడు ఇవన్నీ ఎంత ఘోరంగా నీళ్ళు వచ్చినాయి. ప్రతి ఒక్క కాడ ఇదే పరిస్థితి ఉన్నదండి. దాదాపు ఒక్కొక్క ఇంటికి చూడండి వీళ్ళైతే ఇంకా దారుణంగా ఉన్నాయి. ఇట్లా జరిగితే ఒక్క అధికార ఇప్పుడు ఈ పేపర్ కూడా చూడండి, సరే మేము అబద్ధం ఆడుతున్నాం, మేము నాలాల కాడ దిగినాము, మోరీల కాడ దిగినాము, నీళ్ళు పోయే కాడ దిగినాము, ఇవి చూడండి, ఇవి ఎవిడెన్స్, ఇగో చూడండి, ఇది ఈనాడు పేపర్లో వచ్చింది 6 ఇప్పుడు 9వ పేజీలో చూడండి. ఇగో రామ్నగరు, గోకుల్ నగరు ఏరియాలల్లా, ఎంజోస్ కాలనీ రోడ్ కాడ ఇవన్నీ చూడండి. ఇది నష్టం కాదా? దీని నష్టం అనరా? మరి మాకు తెలియదండి, మరి నష్టమైంది. ఇవైతే ఇల్లే ఇవైతే వాస్తవానికి నీళ్ళే, ఇంట్లో పోతే మాత్రం అన్ని వసూలు నడుస్తాయి. ఇది మరి ఇదైతే ప్రకృతి సహజంగా జరగాల్సిందే, మరి ఇవి నీళ్లు కాదు, ఇవి మరి ఇట్లనే వర్షం వస్తే నీళ్ళే వస్తాయి అని వాళ్ళు లాజిక్లు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇది కరెక్ట్ కాదండి. ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ తిరగలేదు. అడగండి సాక్ష్యం, మీరు అడగండి వాళ్ళ జనాలను అడగండి. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు రాలేదు. కార్పొరేటరు వాళ్ళైతే వాళ్ళు ఇక దొరలు. ఆ దొరలు ఈ గల్లీలలో ఏం తిరుగుతారు చెప్పండి? చెప్పండి, వాళ్ళు తిరుగుతారా? వాళ్ళు వస్తారా? ఇంత భారీ నష్టం జరిగింది, పెద్ద ఎత్తున మురుగునీరంతా కూడా కాలనీలకు చేరిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఈ కాలనీ సందర్శించిన పరిస్థితి ఉందా? ఎంపీ గారు అయితే ఇప్పటి వరకు ఇప్పుడు ఆయన గెలిచిన కానీ ఇప్పటి వరకు అడ్రస్ లేదండి, మాకు తెలియదు.
ఎంపీ గారు ఎవరైనా చూసారా అమ్మ మీరు? ఎవరికి తెలియదు. ఇక ఎమ్మెల్యే గారు అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలే. మరి ఇంత నష్టం జరిగితే తను ఏమంటారు? ఇది ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళే కావాలని చేస్తారు అని. ఇప్పుడు మేము ఇది ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మరి మీరు వీళ్ళందరూ చేస్తే బతికేటోళ్ళు వీళ్ళు, మరి మీరు ఏం జరగలేదు నష్టపరిహారం అంటారు, ఇంటికి 10,000 ఇస్తా అని వాళ్ళు అంటారు, అధికారులు అంటున్నారు మీరు ఇస్తా అంటున్నారు. మరి వీళ్ళ పరిస్థితి వీళ్ళది ఏం నష్టం జరగలేదంటే మరి వీళ్ళకి నష్టం జరుగుతుంది. మీరు కనీసమైన ఆ పదివేలు కూడా రాకుండా పోతాయని మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇవన్నీ చూపెట్టడం జరుగుతుంది. దయచేసి వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఫర్నిచర్ నష్టం జరిగింది. ఉప్పులు పప్పులు ఒక్కొక్కరి పిల్లలే అయితే పాపం సర్టిఫికెట్ల కాంచి దడిచినాయి. చాలా దారుణంగా అంటే దారుణమైన పరిస్థితి. మీరు ఇచ్చే 10,000 కనీసం 10 రోజులు తింటారు కావచ్చు వాళ్ళు, అంతకంటే ఎక్కువేం కాదు. మీరు తప్పకుండా 25,000 ఇవ్వండి వాళ్ళకు, ఇంటికి 25,000 ఇవ్వండి. వాళ్ళకి నష్టపరిహారం కనీసం ఒక పావులవంతైనా చేయాలి, న్యాయం చేయాలి. వాళ్ళకి 1,00,000 రూపాయలకు ఎక్కువ నష్టం జరిగింది, 25,000 ఇవ్వండి వాళ్ళకు. అంతకంటే ఎక్కువ నష్టం జరిగిన వాళ్ళకి ఇంకా తర్వాత ఇంకా జోహర్ కాలనీలు అయితే ఆ పాలబ్బాయి కట్టుకొచ్చిండు, వాళ్ళ జీవితమే అదైంది. అక్కడ ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆమె ఒక్కతే ఆడిది ఏం కూలి చేసి పిల్లలను చదివించుకుంటుంది, తిండి పెడుతుందండి? వాళ్ళ కనీసం 20,00,000 ఎక్స్రేషియా వాళ్ళకి ఇవ్వాలి మీరు. మేము ఇది మా డిమాండ్ అండి, తప్పకుండా చేయాల్సిందే. ఇవి మోరీలు కూడా వెంటనే బాక్స్ మోరీలు కాదు. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి? తప్పకుండా మేము ఆయన డ్రైనేజ్ ఏంటిది అండర్ డ్రైనేజ్ కట్టిస్తామని అన్నారు. దయచేసి ఇప్పటికైనా ఊర్లు అన్నీ కొట్టుకపోతున్నాయి, ఇప్పటికైనా అది మీరు చేస్తారనే చెయ్యండి. మీ 100 కోట్లు మాకొద్దు, మీ 1,00,000 కోట్లు మాకొద్దు. దయచేసి మేము మంచిగా ప్రశాంతంగా బతికేటట్టు ఏరియా నుంచండి, చాలు. మొత్తంగా కూడా ఏదైతే గోకుల్ నగర్ కాలనీకి సంబంధించింది అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు భారీ వర్షాల నేపథ్యంలో కూడా మా కాలనీలన్నీ కూడా లోతట్టు కాలనీలన్నీ కూడా మునిగిపోయాయి. మా ఇంట్లో ఉన్న ఇటు ఫర్నిచర్ కాబట్టి నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి. దాదాపుగా 1,00,000 రూపాయల వరకు కూడా మాకు నష్టం వాటిల్లింది. చిన్న చినుకు పడితే చాలు, మాకు ఎప్పటికీ కూడా మా కాలనీలోకి అయితే నీళ్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, ఇటు అధికార పార్టీ కార్పొరేటర్ అధికారులు కూడా మా కాలనీకి వచ్చి కూడా సందర్శించిన పరిస్థితి లేదు. మా దగ్గరకి వచ్చిన పరిస్థితి అయితే లేదు. మమ్మల్ని ఆదుకునే పరిస్థితి కూడా లేదంటూ కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం ఎవరైతే ఇటు వర్షాల కారణంగా కూడా ఇటు వరదల కారణంగా ఎవరైతే మేము నష్టపోయామో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కట్టేయాలి. ఇంటికో 1,00,000 రూపాయలు తక్షణమే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇచ్చి కూడా ఆదుకోవాలని కూడా మాట్లాడుతున్నారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే మా కాడ నీళ్లు రాలేదు, ఎవరికి ఏం కాలేదని చెప్పడం అయితే విడ్డూరం అంటూ కూడా ఇటు స్థానికులు అయితే ఇటు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఇటు కార్పొరేటర్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే వరదల కారణంగా అయితే ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపోయిన వాళ్ళందరికీ కూడా తక్షణమే ఇటు ఇంటికి 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చి వారిని ఆదుకోవాలంటూ కూడా ఇటు కాలనీవాసులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలో ఉంది. వీడియో జర్నలిస్ట్ వేణుతారకృష్ణ, 4 సైడ్ న్యూస్, వరంగల్.